శంకర్ నాయక్ గారు, పొలిటికల్ స్పియర్ లో మాకు తెలియని పర్స్పెక్టివ్స్ ఉంటాయి సార్. యాజ్ అ టీచర్ మేము థిరీస్ చదువుతాం, వీళ్ళకి నేను థిరీస్ చెప్తాను, కానీ ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది అనేది మీరు మాకు తెలియజేయాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ మేడం గారికి మీ అందరి తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీ అందరికీ జీవితం లైఫ్ ఇస్తున్న మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను చాలా కష్టపడి ఒక గిరిజన కుటుంబంలో పుట్టి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి మేము 6 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళు, మొత్తం 9 మంది. మా పేరెంట్స్ అందరినీ చదివించారు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎవరు వెళ్ళలేదు. నేను ఒక్కడే కష్టపడి చదువుకున్నా. ఆ దిశలో బీటెక్ చేయాలనే ఒక తపన, సివిల్ సర్వీస్ రాసి ఒక ఐపీఎస్ కావాలనే ఒక ఆలోచన ఎప్పుడు 10th క్లాస్లోనే. మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. తాతల తాతల నుంచి అటు అమ్మమ్మ సైడ్ కానీ ఇటు నాన్న సైడ్ కానీ ఎవరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లేరు. నాకు నేనే ఇంజనీర్ కావాలంటే ఏం చదవాలి, ఐపీఎస్ కావాలంటే ఏం చదవాలి అని చెప్పేసి 6 తరగతి వరకు చాలా పల్లెటూరు ఉండే సుబ్బారెడ్డిపల్లి అని చెప్పేసి ఒక 5 కిలోమీటర్లు నడిచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత మా అన్న ఒక 7th 8th చదువుకున్నాడు. ఎస్టీ హాస్టల్లో, ఎస్టీ బాయ్స్ హాస్టల్ హన్మకొండలో జాయిన్ చేయడం జరిగింది. 6th to 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అప్పుడే 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లోనే ప్రెసిడెంట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మీకు తెలిసే ఉంటుంది బహుశా, ప్లస్ గేమ్స్లో ఆల్రౌండర్ ఛాంపియన్ నేను. ప్రెసిడెంట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా నీలం సంజీవరెడ్డి గారు నుండి 1982 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారితో అవార్డు తీసుకున్నా ఢిల్లీలో. 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు ఎలా అది తీసుకోవడానికి. ఇప్పుడు గురువులు చాలా బాగుండే, మాకు 4-5 గంటలకి లేచి ఇలా చదువుకోవాలి బిడ్డ అని చెప్పేసి మా గురువులు గౌరవ పెద్దలు రాజమూర్తి గారు, భిక్షపతి సార్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఆ భగవంతుడు వాళ్ళను చల్లగా చూడాలని చెప్పేసి మనసవాచ కోరుకుంటూ. సో దాని తర్వాత 10th లోనే నేను రాసుకున్నాను ఒక ఐపీఎస్ కావాలి, చదివితే నేను ఆరిషిలోనే చదవాలి, బీటెక్ చేయాలి అని చెప్పేసి ఒక తపన ఉండేది. సో అప్పుడు జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. సో మనం ఎంపీసీ చేయాలంటే కాంపోజిట్ మ్యాథ్స్ చదవాలి. సో కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకొని, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివి 2nd క్లాస్ వచ్చి తర్వాత మాకు ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ స్కూల్లో చదివించడం కానీ ట్యూషన్ చెప్పించడం కానీ ఏమి లేకుండా గవర్నమెంట్ జూనియర్ చదువుకొని తర్వాత ఇలా కొన్ని బుక్స్ తీసుకొని ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తోటి ఆ భగవంతుడి దయవలన ఆరిషిలో ఏదైతే కోరుకున్నామో ఆ ఆరిషిలోనే సీట్ రావడం జరిగింది. సో ఆరిషిలో బీటెక్ చేశాక కంప్లీట్ అయినాక మా ఫ్రెండ్స్ అందరు కొంతమంది సివిల్ సర్వీస్, ఏపీ స్టడీ సర్కిల్స్ అని అదని ఇదని వెళ్ళారు. నేను ఓన్గా చదువుకుంటూ ఒక అటెంప్ట్ ఇచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ కొంతమందికి ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వచ్చింది చాలామందికి. నేను చదవలేకపోయాను. తర్వాత నేను జాబ్ చేసుకుని తర్వాత చదువుకుందాం అనుకున్నాను. 1992లో యూపీఎస్లో థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో 2nd నేమ్ నాది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది, కానీ మార్మూల నిర్మల్ సైడ్ పడేయడం జరిగింది. ఇక అలాగే అలాగే ఆ జాబ్లో బిజీ అయిపోయాను. తర్వాత చదవలేకపోయాను. అయితే 10th క్లాస్లోనే ఒకటి రాసుకున్నాను నేను డైరీలో. సో 3 రాసుకున్నా తల్లి. అయితే ఐపీఎస్ కావాలి, లేకుంటే మంచి హీరో కావాలి, లేకుంటే ఒక ప్రజాసేవకుడు కావాలి అని చెప్పేసి రాసుకున్నా, ఎమ్మెల్యే కావాలని చెప్పేసి. సో సినిమా తీశాను 1995. అది కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయ్యి ఆగిపోయింది. తర్వాత సివిల్స్ రాశాను, సివిల్స్ రాలేదు. నాకు వెనక బ్యాక్ బోన్ ఎవరు లేరు, ఇలా చదివించే వాళ్ళు కూడా ఎవరు లేరు.
సో మిగిలింది నాకు ఒక్కటే ఛాన్స్ ఎమ్మెల్యే. సో ఫస్ట్ టైం 2009లో ఓడిపోవడం జరిగింది. తర్వాత బట్టి విక్రమార్కుని లాగా మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే గెలవాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఆ పార్టీలో జాయిన్ అయ్యి వారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల వరకు పనిచేసి మంచితనంతో నాకు 2014లో బీఫామ్ ఇవ్వడం జరిగింది, గెలవడం జరిగింది. వారి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో గెలవడం జరిగింది. మళ్ళీ తిరిగి రెండోసారి కూడా 2018లో కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. స్వామి వివేకానంద అంటే ఏమంటారంటే మనం ఒక్కసారి ఒక గోల్ రీచ్ కావాలంటే మనం ఒకటి ఏం పెట్టుకోవాలి, మీరు ఒక ఆశయం, ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకొని అది రీచ్ ఎలా అయ్యే వరకు స్ట్రగుల్స్ ఏమన్నా రాని ముందుకే చూడమంటాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అంటాడు స్వామి వివేకానంద. నేను ఇంకోటి మీకు ఏమంటానంటే స్వామి వివేకానంద ఇలాగే క్లాస్ రూమ్ ఉందంట చాలా, ఇలాగే మనలాగా పిల్లలందరూ చదువుతున్నారు, ఇలా మేడం లాగా గురువు గారు ఉన్నారు, అనుకోకుండా ఒక పాము వచ్చిందంట. పాము పాము అని చెప్పేసి పిల్లలు పారిపోయారు, క్లాస్ నుంచి టీచర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. స్వామి వివేకానంద మాత్రం అతని పని అతను చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి పిల్లలు గురువు పాము వెళ్ళిపోయింది, మళ్ళా పిల్లలందరూ వచ్చారు, గురువు గారు వచ్చారు, వివేకానికి ఏం కనపడలేదు. అప్పుడు స్వామి వివేకానంద అనే పేరు తర్వాత వచ్చింది. ఫస్ట్ ఒరిజినల్ పేరు తెలుసు కదా మీకు, నరేంద్ర. నరేంద్ర నీకేం కనబడలేదా అంటే నాకేం కనబడలేదు అంటే ఎంత ఏకాగ్రతతోటి చదువుతున్నాడు దయచేసి అర్థం చేసుకోండి. పార్కు వీళ్ళు పోయింది కనబడలేదు, వచ్చింది కనబడలేదు, పాము కనబడలేదు అంటే ఎంత ఏకాగ్రతతోటి చదువుతున్నాడు. మనం ఏ పని చేసినా దయచేసి ఎంత ఏకాగ్రతతోటి చేస్తున్నాం, అది చదువు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మనం చేసే దాంట్లో ఎంత ఉంది, ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది చాలామంది చదువుతూ ఉంటారు ఫలితం లేకుండా. అది కాదు, మనం ఏ పని చేసినా ఏకాగ్రతతోటి చేయాలనేది నా తపన. ఇంకోటి ఇక్కడ ఉన్న పిల్లలను చూస్తే నేనంతా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచే చాలామంది కనబడుతున్నారు. కొంతమంది చాలా తక్కువ మంది ఐపీఎస్ ఐఏఎస్ ఇంజనీర్స్ డాక్టర్స్ కొడుకులు ఉండవచ్చు, కానీ బహుశా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, పేదరికం, ఇలా చాలామంది వస్తుంటాం ఒక ఆశయం పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని. మీ గోల్ రీచ్ కావాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం అనేది మనకు జీవితంలో, నేను ఇప్పుడు 100 కోట్లు పెడతానన్నా నాకు టైం దొరకదు, ఇస్తారా ఒక సంవత్సరం టైం ఇస్తారా, లేదు. టైం ఎలా ఏంటంటే సముద్రం, ఇలా సముద్రం పోతూ ఉంటుంది, ఆ నీళ్ళను టచ్ చేస్తాం మళ్ళీ ఆ నీళ్లు మనకు దొరుకుతాయా, పోతుంటుంది కదా. సో టైం అనేది దొరకదు, కాబట్టి ఆ టైం చాలా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ప్లే చేయదు, క్షణం క్షణం. చాలామంది ఈ రోజులలో పిల్లలు, యువత అంతా పాడైపోతుంది బికాజ్ ఆఫ్ సెల్. ఆ సెల్లులోనే స్వర్గం ఉంది అనుకుంటారు, కానీ ఆ సెల్ వల్ల ఎంత మన ఆరోగ్యం పాడవుతుంది అనేది ఎవరికి తెలియదు. మొన్న WHO వాళ్ళు రాశారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలా వంగి మనం చూస్తుంటే ఇక్కడ 20 కేజీల బరువు పడుతుందంట నర్వ్స్ మీద, దాంతో ఏదో పిచ్చి పిచ్చి ప్లే చేస్తుంటాం, వాట్సాప్లు చూస్తుంటాం, పనికిరాని వాట్సాప్లు. డూ యూ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెల్? మన బాడీలో ఎన్ని కణాలు ఉంటాయి, ఏంటిది, ఎన్ని బోన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు నాకంటే ఎక్కువ. నేను గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో చదువుకొని వచ్చినవాడిని, ఓన్లీ ఆరిసిలోనే నా లైఫ్ అంతా టర్న్ అయింది ఆరిసిలోనే. కాబట్టి నా జీవితంలో త్రూఅవుట్ మై లైఫ్ ఐ కాంట్ ఫర్గెట్ మై కాలేజ్. 1991 పాస్ అవుట్, ఈ రోజు వరకు నాకంటే ముందు తరాలు, నా వెనక తరాలు శంకర్ నాయక్ అంటే గుర్తు. ఎలా, మనం చేసే పనిని బట్టే గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మన మేడం దగ్గరికి మీరు అందరు ఎందుకు ఒక కాన్ఫిడెన్స్ తోటి, మా మేడం దగ్గరికి పోతే మేము మాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్. సో కాలేజీలో ఎవరికి ఏమైనా అప్పుడు మనం కాపాడేవాళ్ళం, నేను లోకల్ కాపాడేవాళ్ళం, ఎవరికి ఏది కావాలన్నా సాయం చేసేవాళ్ళం. సో ప్రిన్సిపాల్ మా గురువులకు ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి గురువు దైవం అంటారు. సో అలా వాళ్ళతోటి ఉండేవాళ్ళం, ఏ డౌట్ వచ్చినా ఇంటికి వెళ్ళి అడిగేవాళ్ళం, ఏ ప్రాబ్లం ఉన్నా అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందని అడిగేవాళ్ళం. ఆ ప్రేమానురాగాలు ఇప్పుడు లేవు. నాకు ఆ అని చెప్పిన గురువు నాకు ఇప్పటి వరకు రిలేషన్ ఉంది, రిటైర్డ్ అయినా కూడా, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా కూడా. మీ ఎంతమందికి ఉంది గురువులు?
నేను స్టేజ్ మీద మా గురువుల పేర్లు అన్నీ చదువుతుంటే మా ప్రొఫెసర్స్ మా స్టూడెంట్స్ వాళ్ళందరూ పరేషాన్ అవుతున్నారు, ఏంటి ఇంత గుర్తు పెట్టుకున్నారు అంటే గురువులు లేకుంటే మనం ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు కదా. గురువులను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, నైబర్స్ను ప్రేమించాలి. ఇవాళ ఏమైంది సమాజం, ప్రభుత్వం ఒక గ్రానైట్ని చెక్కి దాన్ని శిల్పం తయారు చేసి ఆ శిల్పాన్ని ప్రేమిస్తున్నాం మనం. రామప్ప శిల్పాలు కావచ్చు, దేశంలో ఎక్కడ శిల్పాలు కావచ్చు. సో నేనేమంటున్నా మీ అందరికీ, మనం ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్ ఏ స్టేజ్ నుంచి వచ్చాం, ఎలా చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, మన పేరెంట్స్ ఏ పొజిషన్లో. ఒకటండి ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, చదువుకోవడానికి పేదరికం అడ్డు రాదు, చదువుకోవడానికి కులాలు మతాలు అడ్డు రావు. డబ్బు వస్తూనే ఉంటేనే చదువు వస్తుంది అనేది అది చాలా మూర్ఖత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజులలో అంటరానితనం, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక, అసలు ఎన్ని పిహెచ్డీలు, ఎంత గొప్పగా చదువుకున్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారికి ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా కసిగా చదవాలి, కసి ఉండాలి, కసి లేకుంటే వేస్ట్. ఇది నేను చేస్తానంటే విక్యాన్ కాంట్ అనేది మన జీవితంలో రావాలి. టిల్ దట్ యు థింక్ పాజిటివ్ యూ విల్ బి పాజిటివ్. నేను ఏమంటున్నానంటే అసలు కసి అనేది చూపించాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఒకసారి ఫిలిమ్స్ రాలేదు, నర్వస్ అయిపోవడం, రెండోసారి రాలేదు, నర్వస్ కాకూడదు. ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యామో అక్కడే సక్సెస్ ఉంటుంది. గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర మేడం, సో ఆయన లాస్ట్కు సాధించాడా లేదా? సో నేనేమంటున్నా చాలా ధైర్యంగా ఉండాలి, ముందుకు సాగాలి. మీరు యువకులు, యూ కెన్ డూ ఎనీథింగ్ వండర్స్. నిరుత్సాహపడకూడదు, చాలా ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రతి మనిషికి ఒక మంచి రోజు వస్తుంది, ప్రతి మనిషికి, అది యూటిలైజ్ చేసుకోవాలి. మనం యూటిలైజ్ చేసుకోకుంటే వేస్ట్. మొన్న మీరు చూశారు సివిల్ సర్వీస్లో ఎంతమంది పిల్లలు సాధించారు, పల్లెటూరు నుంచి వచ్చారు, కొట్టి పడేశారు. ఫస్ట్ టైమే ఇద్దరు ముగ్గురు పిల్లలకు వచ్చింది. ఒక అమ్మాయి 20th ర్యాంక్ అనుకుంటా, వరంగల్ శ్రీజ ఫస్ట్ టైం కొట్టి పడేసింది 20th ర్యాంక్. కాబట్టి నేనేమంటున్నా మీకు, దయచేసి ఒక్కసారి మన పేరెంట్స్ కష్టాలు, ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి గతంలో ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళు ఎంత శ్రమను, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మనకు అన్నం పెట్టి నా కొడుకు ప్రయోజకుడు కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఐఆర్ఎస్ కావాలని ఎన్నో కళలు కట్టా ఉంటారు. ఆ కళలను మనం నిజం చేయాలి, అప్పుడే పేరెంట్స్కు సంతోషం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం చేయలేదు అనుకోండి పాపం వాళ్ళు కూలిపోతారు. ఏం లేదు సాధ్యం కాంది, ఏం లేదు ఈ ప్రపంచం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, గవర్నమెంట్ స్కూళ్ళలో హాస్టల్లో ఆ అన్నంలో మా పిల్లలు మేము ఒకసారి ఏడిచాము. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఎలా బ్రతికామరా అని చెప్పి. ఆ అన్నంలో తెల్ల పురుగులు మేడం, అది అసలు చారు బయట పడేసి పోయేవాళ్ళు, ఆ పందులు ఒక సైడ్ తాగిపోతాయి. అలా చదివి ఒక రీచ్ అయ్యాం ఈ స్టేజ్లో. మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టపడి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఫస్ట్ కసి అనేది ఉండాలి. నేను అనేది ఏంటంటే కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు, కానీ కసి లేకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం, ఆడుతున్నామంటే ఆడుతున్నాం, పాడుతున్నామంటే సంకెట్ ఎనిథింగ్. మీతో ఒక ఆలాపన ఉండాలి. సో ఐ ప్రే గాడ్ ఫర్ యూ, మీరందరూ జీవితంలో మంచిగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి మీ గోల్ రీచ్ అవుతారని, మీ తల్లిదండ్రులు మీ గురువుల పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. మీరందరు ఇంకోటి అందరినీ ప్రేమించడం నేర్చుకోండి, జంతువుల కాడి, ప్రతి జంతువు ప్రతి మనిషిని ప్రేమించండి. ఏం లేదు 4 రోజుల జీవితం, పేరు ప్రతిష్టల కోసమే మనకు ఆ భగవంతుడు ఇక్కడికి పంపించాడు. మన పాత్ర మనం పోషించుకుంటూ మన వంతు మనం సాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రాజకీయ నాయకులు అనగానే కొంత
బ్యాడ్ థింకింగ్ ఉంటుంది, అందరూ ఉండరండి అలాగా. నేను ఇంజనీర్ అయితే ఏమవుతాను, ప్రజలకు ఏం చేస్తానని చెప్పేసి, ఐపీఎస్ అయితే ఒక ఒక డిస్ట్రిక్ట్ను మనం కంట్రోల్లో పెట్టవచ్చు, అది ఇంపార్టెంట్. మీ గోల్ మీరు రీచ్ అవుతారా లేదా అనేది ఇంపార్టెంట్, ఓకేనా? ఎంతోమంది ఇంకోటి చాలామంది తల్లిదండ్రులను పరేషాన్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా మా ఆడపిల్లలు. మీకు కన్ని పెంచి పాలు పెరుగు ఇచ్చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన పేరెంట్స్ను మర్చిపోకూడదు. రెక్కలు రాగానే ఎగిరిపోవడం, రెక్కలు రాగానే వేరే చేయడం, అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులకు నా కొడుకుల బిడ్డలు బాగుండాలనే ఆలోచిస్తారు, ఏ తల్లిదండ్రు అయినా చెడుగా ఎప్పుడు ఆలోచించరు. మీ మేలు కోసమే, మీ మంచి కోసమే, మీకు ఓ ఉన్నంత శిఖరాలకు ఎదగాలన్న పిల్లలనే చూస్తారు ఎవరైనా పేరెంట్స్. లోటస్ తెలుసు కదా, తామరపువ్వు. అది ఎంత గలీజ్ వాతావరణంలో, ఎంత మడ్ అంటే ఎంత అర్థమైంది కదా, బురదలో, కానీ ఎంత పవిత్రంగా పైకి వస్తుంది. ఓకే, ఎంత పవిత్రంగా మళ్ళీ అది ఎక్కడికి చేరుతుంది? డైరెక్ట్ ఆ భగవంతుని పాదాల దగ్గరికి చేరుతుంది, అవునా కాదా? సో మనం ఏ తండలో పుట్టామో, ఏ వాడలో పుట్టామో, ఎక్కడ పెరిగామనేది కాదు, మనం ఏం సాధించాం, ఎక్కడికి రీచ్ అయ్యామనేది గొప్ప. ఓకేనా? ఇది మా జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఉంటారు, ఇస్ మై సీనియర్. మీరందరూ బాగుండాలి, బాగా చదవాలి, మీ ఏం మీ ఆశయం, మీ టార్గెట్ రీచ్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. ప్రత్యేకంగా మీ స్పీచ్ ద్వారా మీ జర్నీ తెలుసుకున్నాను సార్. ఇంతవరకు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా నాకు తెలుసు, కానీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారి వెనకాల ఇంత కృషి ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేనే ఒక్కసారి ఆశ్చర్యపోయాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఒక మనిషి అనుకుంటే ఏ స్థాయి నుంచి అయినా ఏ స్థాయికైనా వెళ్ళగలరు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం మీరండి. రియల్గా ఈరోజు మీరు నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. నేను రోజు ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇస్తాను కానీ, బట్ యువర్ సో గ్రేట్ సార్. అండ్ సార్ చెప్పిన కొన్ని మాటలు మన మనసులోకి నాటుకుపోవాలి. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతుక్కోవాలి, ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడే గెలవాలి. అదే నిజమైన కలిసి అనేది మనసులో ఉంటుంది, దానికి మన సార్ నిదర్శనం. రెండోది, తెలంగాణలో మనందరికి తెలుసు ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో ద మోస్ట్ డైనమిక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు. సో ఈ సార్ సార్ జర్నీ కానీ, ఆర్ఈసీలో చదివిన తీరు కానీ, అదే కాలేజ్కి అయినా సార్ చీఫ్ గెస్ట్గా వెళ్ళటం కానీ, మొత్తం ఆ కమ్యూనిటీకి, ఆర్ఈసీ కమ్యూనిటీకి సార్ ఆదర్శం అవడం కానీ, ఇవన్నీ కూడా మనందరం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే మనిషి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అని కాదు, ఏ విధంగా సొసైటీకి తిరిగి ఇచ్చాడు, ఏ విధంగా అందరికీ ఆదర్శప్రాయం అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మాది ఇది పర్టికులర్గా ఇది పొలిటికల్ సైన్స్ క్లాస్, ఫస్ట్ టైం ఒక పొలిటికల్ లీడర్ యాక్చువల్గా మా క్లాస్లోకి ఎంటర్ అవటం. విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఫర్ దాట్. పొలిటికల్ సైన్స్ అంటే మనం మేము రకరకాల థింకర్స్, వాళ్ళు చెప్పిన పర్స్పెక్టివ్స్ అని చదువుతాం. ఇవన్నీ మీరు 10 నిమిషాల స్పీచ్ ద్వారా మాకు ప్రాక్టికల్గా చాలా కనిపించినాయి. చాలా వరకు మీరు చెప్పింది కరెక్ట్ సార్. పొలిటీషియన్ అంటే ఒక నెగిటివ్ మీనింగ్ ఉంటుంది, కానీ మీరు చేసే సర్వీస్ అనేది ఎంత చేసినా సరే ఇంకా చేయాలని ప్రజలు ఆలోచిస్తుంటారు, కాబట్టి మీ స్టాండర్డ్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి పొలిటీషియన్స్ గురించి, ప్లేటో ఫిలాసఫర్ కింగ్ గురించి, మ్యాకియావెలీస్ దగ్గర నుంచి మేము అన్నీ చదువుతాం సార్. దానిలో మీరు మొత్తం కంబైన్గా చెప్పేశారు మాకు. సో గాంధీ గారి ఎథిక్స్, పాలిటిక్స్ అండ్ ఎథిక్స్ దగ్గర నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.